ప్రజల అభీష్ణం మేరకే అభివృద్ది పనులు చేపడుతున్నామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెచ్చించిన నిధులు కరీంనగర్కు మంజూరయ్యాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పిన ఆయన నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ది పనులకు భూమి పూజ నిర్వహించారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రెడ్డి రామాయపల్లి నుండి కిష్టారావు పల్లి వరకు రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను ఎంపీపీ వాసల రమేష్తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు అలాగే కొత్త కొండాపూర్ నుండి ఆచంపల్లి వరకు రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను తమ హాయంలో చేపట్టడం జరిగిందని చెప్పారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు ఇందుకోసం వందలాది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు కొత్త కొండాపూర్ నుండి ఆచంపల్లి వరకు ముండ్ల పొదలతో అసౌకర్యంగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి వారి అభిష్ట మేరకు పద్దెనిమిది ఫీట్ల బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు అభివృద్ది పనులను నాలుగు నెలలలోపు పూర్తి చేస్తామని తెలిపారు రెండు పంతొమ్మిది ఎన్నికల నాటికి నియోజకవర్గంలోని అన్ని హ్యాంబ్లెట్ గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ వాసల్ రమేష్ జడ్పీటీసీ ఎరటల్ శ్రీనివాస్ జెడ్పీ ఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్ సర్పంచ్ వాసాల అంబికాదేవి ఉప సర్పంచ్ కనకారెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాలందరు కూడా పొలాలకులే దారి కాబట్టి ఒకసారి ఈ దారి ఫామ్ అయితే ఆచంపల్లి నుంచి కరీంనగర్ వరకు బస్సులకు కానీ ఆటోలో కానీ పిల్లల స్కూళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం మెరుగుపోతుంది చాలా ఇష్టమైన చాలా అందరు కూడా కోరుకున్న రోడ్ కాబట్టి ఇది పైసలకు వెనకాడకుండా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా స్టార్ట్ అయిపోతుంది ఇవల్ల మరి కొత్తపల్లిలో కొత్తపల్లి నుండి కృష్ణరావుపల్లి కొత్తపల్లి మండలంలో ఉన్న ఆ కొత్తపల్లి గ్రామంలో ఉన్న అందరు రైతులకు కూడా శ్మశానాడు కానీ రైతులకు కానీ పవర్ స్టేషన్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కానీ అన్నిటికీ కూడా పోయే దారి అది కనీసము పది ఫిట్ కూడా లేకుండా నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా రెండు కోట్ల డెబ్బై లక్షలతోటి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒకసారి ఏప్రిల్ మే తర్వాత ఈ రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతే మన మండలము మన కాన్స్షన్స్ ఆదర్శమైన కాన్స్టియస్గా మారే అవకాశం ఉన్నది చాలా బ్రహ్మాండమైన వెడల్పుతోటి చాలా గతంలో గ్రామాలలో పోవాలంటే పది ఫీట్లు పదిహేను ఫీట్లు పది ఫీట్ల కన్నా ఎక్కువ రోడ్లు వేసే పరిస్థితి లేదు ఈ గ్రామంలో గతంలో ఈ గ్రామంలో వెయ్యి ఓట్లు ఉంటే ఐదు వందల ఉంటే ఈ రోడ్డు ఈ ఊరికి డబ్బులు ఇచ్చిన ఎందుకు అని అవసరం అవసరమా అని చెప్పి అనుకునే పరిస్థితి ఉండే కానీ ఆ గ్రామంలో పది ఓట్లున్నా ఇరవై ఓట్లున్నా మాకు అవసరం లేదు ఆ గ్రామంలో ప్రజల మనోబాలకు అనుగుణంగా వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయాల ఉద్దేశంతో ఈరోజు కొండాపూర్ బద్దిపల్లి మరియు నాగులమల్ల లింక నాచంపల్లికి బ్రహ్మాండ రోడ్లు ఇచ్చాం కృష్ణాపల్లి రోడ్లు ఇచ్చాం కాబట్టి